నమస్తే అండి ఈరోజు వీడియోలో నర్సరీ నుంచి కొన్ని పూల మొక్కలు తీసుకొచ్చామండి అలాగే కొన్ని హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా తెచ్చాము వాటి రేట్లు వివరాల గురించి తెలుసుకుని మనం తీసుకొచ్చుకున్న పూల మొక్కలను కూడా ఈరోజు నాటుకుందామండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఒక నాలుగు రకాల గులాబీ మొక్కల్ని అలాగే ఒక రెండు మందారాలను కూడా తీసుకొచ్చామండి ఆల్రెడీ మనం వాటర్ క్యాన్లో అలాగే కుండీల్లో కూడా గులాబీ మొక్కల్ని ఇదివరకు వేసుకున్నాం మన గార్డెన్లో కూడా ఉన్నాయి మళ్ళీ ఈ మొక్కల్ని తెప్పించడానికి కారణం ఏంటంటే మాకు బయట ప్లేస్ ఉందండి మట్టిలో ఇదివరకటి మొక్కలన్నీ తీసేసి మొత్తం నీట్గా చేసామన్నమాట ఈ పూల మొక్కలన్నీ కూడా అక్కడ వేయాలండి ఇది ఎల్లో కలర్ అనమాట అలాగే పింక్ కలరు ఇది వచ్చేసి మళ్ళీ షేడ్ వచ్చిందండి దీనికి కలరు ఒకసారి చూడండి లైట్ క్రీమ్ కలర్ మీద పింక్ కలర్ షేడ్ ఉందనమాట ఈ మొక్కలు బ్యాగ్ సైజుని బట్టి కాస్ట్ ఉంటుందండి పెద్ద బ్యాగ్లో ఉండేవన్నీ కూడా వంద రూపాయలు అనమాట చిన్న బ్యాగ్లో ఉండే మొక్కలు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు యాభై రూపాయలు అనమాట ఇది రెడ్ కలర్ అండి ఇది చిన్న బ్యాగ్లోదే యాభై రూపాయలు ఈ మొక్క ఇలా నాలుగు రకాల గులాబీలు తీసుకున్నాము బ్యాగ్ సైజుని బట్టి కాస్ట్ ఉంటుందని చెప్పాను కదా మొక్కలన్నీ కూడా చక్కగా హెల్తీగా ఉన్నాయండి అలాగే ఎక్కువ మొగ్గలు కూడా ఉన్నాయి స్టెమ్స్ కూడా ఎక్కువగా వచ్చాయి కదా ఇలా ఎక్కువ స్టెమ్స్ ఉండి మొగ్గలవి కొంచెం ఒక నాలుగైదు రగైదు మొగ్గలు ఉన్నప్పుడు తెచ్చుకుంటే కొంచెం మనం వేయగానే ఒక రెండు మూడు పూలు వెంట వెంటనే పోస్తాయి అన్నమాట మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇది మందారం అండి పెద్ద సైజు బ్యాగ్లోదే ఇది కూడా హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఆరెంజ్ కలర్ అనమాట ఇవన్నీ కూడా అంటే షార్ట్ వెరైటీస్ అనమాట మరి హైట్ ఎదగవండి గుబురుగా కిందమ్మటే పోస్తాయి అనమాట పువ్వులు ఇది ఇంకొక రకం అండి ఇది చిన్నపోటలోదే ఆ పువ్వు విరిగిపోయింది తెచ్చేటప్పుడే ఇలా ముద్ద ముద్దమందారం అనమాట పింక్ కలరు ఈ కలర్ కావాలనే తీసుకొచ్చామండి మనం పెరిగేటప్పుడే మొక్కల్ని ప్రూన్ చేసుకుంటూ పెంచితే బాగా హైట్ అవ్వకుండా చక్కగా కిందమ్మంటే గుబురుగా వచ్చి ఎక్కువ స్టెమ్స్ వచ్చి ఎక్కువ పూలు కూడా పోస్తాయి ఇప్పుడు ఈ మొక్కలన్నింటినీ కూడా భూమిలో వేద్దామండి ఇంకా వీటికి ఏరింగ్ గురించి మట్టి కలపాల్సిన అవసరం ఎలాగో లేదు కదా ఒకవేళ మీరు పూల మొక్కల్ని కంటైనర్స్లో వేసుకోవాలి అంటే ఇంతకుముందే నేను ఒక వీడియో చేశానండి వైట్ గులాబీ మొక్కను తీసుకొచ్చి మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాటింగ్ మిక్స్ అది ఎలా కలుపుకోవాలి ఏంటి అని చెప్పి వీలైతే ఆ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే కొన్ని హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా తీసుకున్నానండి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మా రేకు పందిరిలో ఉండే ఆ ప్లేస్ అంతా కూడా హ్యాంగింగ్ బాస్కెట్స్తో ఎక్కువగా నిండిపోయి ఉంటుందండి గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో హ్యాంగింగ్ బాస్కెట్స్ తీసుకొచ్చి పెట్టాను అనమాట రెండు సంవత్సరాల దగ్గరికి అవుతుంది లాస్ట్ టైం కూడా ఇదే క్వాలిటీతో ఉండేవి తీసుకున్నానండి చాలా బాగా మన్నాయి ఒక్కొక్క బాస్కెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అనేది చాలా బాగుందండి ఇవి అందుకనే మళ్ళీ కావాలని ఇవే తీసుకొచ్చాను ఈ హ్యాంగింగ్ బాస్కెట్స్లోనే చాలా మోడల్స్ ఉంటాయండి మనకి ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు ఒక ఆరు బాస్కెట్స్ తీసుకున్నానండి అంటే అటువైపు సన్ సైడ్కి హుక్స్ పెట్టించాము అటువైపు ఉండేదానికి పెట్టలేదండి మీకు చూపిస్తాను ఒకసారి మా పాత హ్యాంగింగ్ బాస్కెట్స్ చూడండి దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాల వరకు అవుతుందండి ఇవి తీసుకొచ్చి అంటే కొంచెం మనకి షేడ్లోనే ఉంటాయి కాబట్టి పాట్స్ ఏమీ పాడవలేదండి కొంచెం లైట్గా ఎండది పడుతూ ఉంటే కొంచెం ఆ కలర్ అనేది షేడ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ హ్యాంగింగ్ బాస్కెట్స్లో వేసుకుని పెంచుకునే మొక్కల్ని మనం సంవత్సరానికి ఒకసారి కంపల్సరిగా రీపాట్ చేసుకుంటూ ఉండాలి ఆ మట్టిని తీసేసి మళ్ళీ ఆ స్టెమ్స్ అవి మళ్ళీ కొత్తగా మనం పెట్టుకుంటే అంటే రూట్ బౌండ్ అయిపోతుందండి ఆ వేర్లన్నీ ఆ పాట్ నిండా పట్టేస్తాయి అనమాట అప్పుడు మనం పోసిన నీళ్లు పోసినట్టుగా కిందకు వచ్చేస్తాయి వేర్లు పీల్చుకోకుండానే ఇక్కడ మేము సన్ సైడ్కి ఇలాంటి హుక్స్ పెట్టించామన్నమాట డ్రిల్లింగ్ మెషిన్తో నాకు మొక్కలన్నింటిలో చాలా ఇష్టమైనవండి హ్యాంగింగ్ బాస్కెట్స్ చాలా అందంగా ఉంటాయి మొక్కలన్నీ పెరిగి అంటే నేను మొన్న సమ్మర్ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ కూడా రీపాట్ చేశాను అందుకనే ఎక్కువగా పెరిగి కనబడట్లేదండి లేదంటే అసలు ఆ పొడవుగా కిందకంట వేలాడుతూ గ్రీన్గా అసలు చాలా అట్రాక్టివ్గా చూస్తుంటేనే అలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ లవ్ అని చెప్పొచ్చండి గార్డెనింగ్ లో నాకు అంత ఇష్టం అనమాట హ్యాంగింగ్ బాస్కెట్స్ ఇంకా ఇటువైపు అంతా కూడా అక్కడక్కడ పాట్స్ పెట్టాలని చెప్పి ఇంకొక ఆరు బాస్కెట్స్ తెప్పించాము హ్యాంగింగ్ బాస్కెట్స్ లో మనం మొక్కల్ని ఎలా పెట్టుకోవాలి లైట్ వెయిట్ గా ఉండేటట్టుగా మనం పాటింగ్ మిక్స్ ఎలా కలుపుకోవాలని నెక్స్ట్ ఒక వీడియో చేస్తానండి ఈ లోపు మనం తెచ్చుకున్న పూల మొక్కలన్నీ కూడా చెప్పాను కదండి రోడ్డు పక్క మా ఇల్లు ఇక్కడ చిన్న ప్లేస్ ఉంటే ఇలా అడ్డం కట్టామన్నమాట ఆ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసేసాము ఇప్పుడు ఇక్కడ ఈ మొక్కలన్నీ కూడా వేసుకుందాము ఆల్రెడీ నేను లోపల ఉండే ఆ స్పైడర్ ప్లాంట్లన్నీ తీసుకొచ్చి కొంచెం మార్జిన్ లాగా వేశానండి ఒక క్లాత్ అనమాట ఎందుకంటే గేదెలు ఆ మేకలు అలాంటివన్నీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మొక్కల్ని కొంచెం ఎదిగే వరకు కూడా ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఇది ఆల్రెడీ ఇంతవరకు వేసిందేనండి చిట్టి మందారాలు అనమాట పూజ చేసుకోవటానికి చాలా బాగుంటాయండి అవి ఇంకా ఈవెన్గా ఇటువైపు అంతా కూడా పూల మొక్కలే ఉండాలి అని చెప్పి ఆ గన్నేరు కొంచెం అంటే ఎగుడు దిగుడుగా ఉండే ఆ మొక్కలన్నీ కూడా తీసేసాము ఇప్పుడు అన్నీ ఒకే సైజులో ఉండే వేస్తున్నాం కాబట్టి చక్క చూడటానికి కూడా బాగుంటుంది కొంచెం గుణపంతో తవ్వుతున్నామండి మట్లో కదా అయినా మట్టి బాగానే ఉందండి గుళ్ళగా అంతకుముందు ఇక్కడ ఒక పెద్ద మందార చెట్టు ఉండేది నాటిది అది ఇంకా హైట్గా పెరిగిపోయిందండి పైన ఉండే ఆ కరెంటు తీగలకు కూడా వెళ్ళిపోతుందని చెప్పి ఇంకా అది తీసేసాము ఇక్కడ ఈ మందారాన్ని వేద్దాం ఇది హైబ్రిడ్ అండి చక్కగా కింద ఉంటే కాస్తాయి అనమాట పూస్తాయనమాట పూలు సారీ మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది ఇలా కవర్ తీసేసి చక్కగా కదలకుండా మనం ఆ గోతులో పెట్టేసుకుని మట్టి బాగా కొంచెం మొదలకంట గట్టిగా నొక్కాలండి వేర్లకి గాలి తగలకుండా మట్టి అంతా కూడా దగ్గరికి నొక్కి ఇంకా యాజ్ ఇట్ ఈస్ గా తెలిసిందే కదా మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మట్టి కొంచెం బలంగానే ఉందండి ఎరువు అవి లేదంటే మనం మొక్కల్ని వేయటానికి గొయ్యి అవుతున్నాం కదా కొంచెం మట్టి బలంగా లేదు సారవంతంగా లేదు అని అనిపిస్తే మనం మొక్క వేసుకోవటానికి తవ్విన గోతులో కొద్దిగా పశువులు ఎరువు వేసి మనం ఈ మొక్కను పెట్టుకుంటే చాలా హెల్దీగా పెరుగుద్ది అనమాట వేర్లవి చూస్తారా ఎంత బాగా స్ప్రెడ్ అయిందో ఈ మందార మొక్కలు నేను గోడ వైపున మార్జిన్ లాగా వేస్తున్నానండి ఆల్రెడీ ఇది వరకు పింక్ కలర్ చిట్టి మందారం మొక్క ఉందని చెప్పి మీకు చూపించాను కదా దాని పక్కనే కొంచెం గ్యాప్ తీసుకుని వేస్తున్నాను ఈ కలర్ పువ్వు అండి ఇది మొక్కకి పువ్వు ఉంటేనే అందం కదా అందులోనూ ఇప్పుడే వేస్తాం మనం మీ మొక్కకి కాసేపు అయినా సరే పువ్వును అలా చూసుకుందాం అని చెప్పి పెట్టాను నెక్స్ట్ చూపించాను కదండి ఇలా గోడ వైపు ఉండే అంచమ్మట మందారాలు వేశాను మబ్బుగా ఉందండి వర్షం పడేటట్టుంది ఇప్పుడు ఈ నాలుగు గులాబీ మొక్కలు కూడా ఇటువైపు వేద్దాం అనమాట వరుసన ఇటువైపు అంతా కూడా ఇంకా పూల మొక్కలే వేద్దాం అనుకుంటున్నామండి కింద ఉండే ఆ గ్యాప్లో కూడా చామంతి నారు ఉంది లోపల ఆ చామంతి అంట్లు కూడా వేసేస్తాను మనకి ఎలాగో శీతాకాలం వచ్చేసరికి చామంతి పువ్వులు చాలా బాగా పోస్తాయి కాబట్టి ఈ లోపు చక్కగా అవి ఎక్కువగా పాకి మనకి పువ్వులు అవి ఎక్కువ పోయడానికి చక్కగా బాగా పాకుతాయి అనమాట కొంచెం లోతుగానే తీసామండి గొయ్యిని మట్టంతా బాగా గట్టిగా నొక్కుతున్నానండి వేర్లకి గాలి తగలకూడదు అనమాట ఎలాగో వర్షం పడేలానే ఉంది ఒకవేళ పడకపోతే అప్పుడు మళ్ళీ వాటర్ పోద్దాం నెక్స్ట్ ఇంకొక పక్కనే దాని పక్కనే రెడ్ కలర్ గులాబీ వేస్తున్నాను గులాబీ అంటేనే అది రెడ్ అంటారు కదా మంచి కలర్ అండి తిక్క కలరు ఇది చిన్న సైజు బ్యాగ్ అని అనమాట ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి ఇందాక వేసిన పింక్ కలర్ది హండ్రెడ్ రూపీస్ అనమాట కంటైనర్లో వేసిన పూల మొక్కలు అంటే మనం కేర్ తీసుకుంటే చాలా రోజుల వరకు ఉంటాయి కాకపోతే కొన్ని రోజులకి అవి ఏదో ఒక టైంలో చనిపోతూ ఉంటాయి కదా మళ్ళీ మనం కొత్తవి తెచ్చుకుని వేసుకుంటూ ఉంటాం బట్ భూమిలో వేసినవి మనకి త్వరగా చనిపోవండి చాలా రోజుల పాటు చాలా సంవత్సరాల పాటు ఉంటాయి అనమాట ఇది ఎల్లో కలర్ అండి ఇది పెద్ద సైజ్ బ్యాగ్ అని అనమాట ఇది కూడా హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మనకి ఇంకా చాలా రోజుల పాటు పర్మనెంట్గా ఉంటాయి ఎప్పటికప్పుడు మనం ప్రూన్ చేసుకుంటూ ఉంటే చక్కగా ఎక్కువ కొమ్మలు అనేవి వచ్చి గుబురుగా ఎక్కువ పూలు పోస్తాయి ఇంకా లాస్ట్ మొక్క ఒకటి ఉందండి అది కూడా వేసేద్దాం ఈ ఫ్లవరు చూడటానికి కూడా అంటే షేడ్ వచ్చి చక్కగా డిజైన్గా బాగుందండి ఇది కూడా పెద్ద బ్యాగ్లోదే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మట్టి అది కొంచెం సారవంతంగానే ఉందండి లేదంటే ఎరువు అది వేసి మనం గోతులో పెట్టుకుంటే మొక్క ఇంకా చక్కవేపుగా పెరుగుతుంది మనకి ఎలాగో ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ కొంచెం మొక్క చుట్టూ కొంచెం బోదులాగా తీసి దానిలో కొద్దిగా ఎరువేసుకుంటే సరిపోతుంది చినుకులు స్టార్ట్ అయిపోయాయండి మబ్బు బాగా నల్లగా పట్టేసింది మొక్కలు వేసే వరకు మన కోసమే ఆగినట్టుంది వర్షం వేయటం అయితే అయిపోయిందండి మీరు గమనిస్తే చినుకులు పడిపోతున్నాయి ఆల్రెడీ హ్యాంగింగ్ బాస్కెట్స్లో వేసుకునే మొక్కల గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడటానికి ఈ ప్లేస్ అయితే మాత్రం కలర్ఫుల్గా మారిపోయింది ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి